ఏమంటే నాకు పేరు వస్తుందని నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిరకాలంగా ఉండిపోవాలని కోరుకుంది. ఒక మేటి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. తప్ప ఏ ఒక్కరి తాలూకా స్మారక చిహ్నం కదా కింద ఉండాలని కోరుకోవట్లేదు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది 13 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని. 13 ప్రాంతాల తాలూకా 13 జిల్లాల తాలూకా అభివృద్ధి ఈ రాష్ట్రం కాంక్షిస్తుంది. రాష్ట్ర రాజధాని ఈ దేశంలోనే మేటి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి 5 కోట్ల ప్రధానికానికి సంబంధించింది. మళ్లీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు నిండింది, 5 నెలలు వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక మంచి రాజధాని రాష్ట్రానికి, అది ఏ ప్రాంతమా ఎక్కడ అనేది సందర్భం కాకుండా రాష్ట్ర ప్రజలందరూ మెచ్చినట్టుగా రాష్ట్ర ప్రజలు కోరుకున్న రీతిలో, అందుకే ఒక నిపుణుల కమిటీని వేస్తాం. వారు రాష్ట్రమంతా కూడా పర్యటిస్తారు, అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు, అందరు మనోభావాల్ని తెలుసుకుంటారు. అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేస్తారు. వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో అది అమరావతి ఖైరావతి ఇంకొకట ఎక్కడైతే వారు నిర్ణయిస్తారో ఆ ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని ఓ నిర్ణయం చేసింది. ఇది క్లారిటీ. మీరు ఊరికినే వాళ్ళకి లేదు కన్ఫ్యూజ్, వాళ్ళ కార్యకర్తలు తెలియదు అని ఊరికి చిన్న చిన్న మీకు వచ్చిరని ట్విట్టర్లో మీరు ఇస్తే అది సంబంధిస్తూ కాదు. అడుగుతున్నా నువ్వు గ్యాప్ ఉండిపోయి నాకు అర్థం అవ్వట్లేదు. ఏమైనా మీ తాలూకా స్మారక చిహ్నం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నాది ఉండట్లేదు అనడానికి. అలాంటప్పుడు 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు మానేస్తావు? ఎందుకు దాన్ని పూర్తి చేయడానికి కానీ దాని మీద ఓ పిడికి మట్టి చేయడానికి కానీ ఎందుకు పుణుకోలేదు? ఎందుకు కాలయాపం చేస్తావు? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తావు? ఎందుకు దోపిడీకి తావు ఇచ్చావు? భాష చూస్తున్నాను, అసలు నేను 3 రోజులు పెట్టి చూస్తున్నాను. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో వాడు వీడు ఏమైపోయింది సంస్కారం నాకు అర్థమవట్లేదు. న్యాయమైనది ఈ భాష మాట్లాడడం న్యాయమేనా? నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు అపోజిషన్ లీడర్ చేసేవే, ప్రతిపక్ష నాయకు చేసేవే, వాడు వీడా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నేను అడుగుతున్నా, మీరు అడుగుతున్నా కదా, ఎవడిచ్చారు నీకు ప్రజలిచ్చిన అధికారం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీకెవడిచ్చాడు అధికారం? అతను వాడు వీడు అనడానికి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాజ్యాంగ బద్ధంగా ఉన్న పదవిలో పట్టుకున్న వ్యక్తిని పట్టుకొని ఈ మాటలు మాట్లాడినా నీకెవడిచ్చారు అధికారం? ఇంకా మైండ్ సెట్ మారినట్టుగా ఉంది చూస్తుంటే పరిస్థితి. ఆ వయసుకున్న గౌరవాన్ని కూడా తీసుకుంటున్నారు రోజు రోజుకి కూడా. ఏదో ప్రైవేట్ సమస్యల్లో మాట్లాడుకున్నారంటే అది వేరు. ప్రజలకు వచ్చినప్పుడు, పత్రికల ముందుకు వచ్చినప్పుడు ఎంత హోందాగా ఎంత గౌరవంగా ఉండాలి. ఆ గౌరవం లేదే, ఆ హోందాతనం కనిపించట్లేదే. మీరు మాట్లాడిన ప్రతి మాటలోనూ మీకు మనం వాడుక భాషలో చెప్పుకుంటున్నట్లు నీ కడుపు మంట కనిపిస్తుంది తప్ప అది వాస్తవం కనిపించట్లే. రోజు ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో ఏ విధంగా ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అందివ్వాలనే ఆలోచనతో ఆర్థికంగా మీరు ఎంత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా దాన్ని మళ్లీ ఖాళీలో పెట్టుకుంటూ ఒకరితో ఒకటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం నాకెందుకు రాలేదు ఈ ఆలోచనని ఆలోచించుకుంటే బాగుండు, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండు. అది మానేసి నేను చెప్పాను, నేను చేసిన దాన్ని ఎందుకు మానేస్తున్నావు? నీ విధానం నీది, నా విధానం నాది. నీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు, నీ ఆలోచనని ప్రజలకు నచ్చలే, నీ ప్రవర్తన ప్రజలు వచ్చి విసిగించుకున్నారు. నీ 5 ఏళ్ల పరిపాలనలోనూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిరుద్యోగులు ఎంతో అలమడించారు. మాస మాయా మోసం దగాతో నీ పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. వారి తండ్రి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, సంక్షేమ అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన చేసుకొస్తున్న విధానం. రైతు భరోసా కానీ లేదు, ఆటో డ్రైవర్లకు కానీ, కార్మికులకి ఇచ్చిన పెన్షన్లు కానీ, ప్రోత్సాహం కానీ, చిన్న పరిస్థితులకి మనం తీసుకున్న నిర్ణయాలు కానీ, త్వరలో ఇవ్వబోతున్న రైతు భరోసా కానీ, లేదు సచివాలయాన్ని వ్యవస్థ నుంచి చక్కదిద్దడానికి పరిపాలనలో నూతన విధానాన్ని తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి నిరుద్యోగులకు వచ్చి 125,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా సరే నేను ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఆలోచన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, గత 2 నెలలుగా మీరు తాలూకు మాటలు, మీ భాష, మీ వ్యాసం ఏంటివి? ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు, ఏం జరిగింది చెప్పండి? ఈ 4 నెలలు నేను శ్రీకాకుళం జిల్లాలో మీరున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత ఎవరు అక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నారు? నీ శాసనసభ్యులు కాదా? అటు అధికారుల మీద తిరగబడతారు, అధికారం దుర్భాషలాడతారు, వ్యక్తులు దొరికితే కొడతారు, ఇంకా అవ్వకపోతే చంపుతారు. ఇది వాస్తవం కాదా? గత 4 నెలల్లోనూ మీరుంటున్నప్పుడు, ఇవాళ మీరు మీటింగ్ సమావేశం పెట్టిన జిల్లాలో ఈ 4 నెలలు అవన్నీ జరగలేదా? అవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేశారా? చెప్పండి. గులివెందు కింద మచ్చలోకి అయిపోయింది పరిస్థితి చూస్తుంటే. ఆయన కింద, ఆయన ముడ్డు కింద అనుకున్నా తాలూకా నలుపుని చూసుకోకంట అంత తెల్లగా ఉంటుంది అనుకూడదంట. నీ వెనకాదులు వచ్చి అలాంటి దోపిడీదారులు, దౌర్జన్యకారులు నీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడేది. పిల్లి కళ్ళు మోసుకొని పాలు తాగుతుంటే ఒకమంది చీకటి అనుకూడదంట. ఎవరేం మాట్లాడకపోతే నన్ను నమ్మిస్తారు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది కరా, ఇదేనా చెప్పండి? వాస్తవం కాదు చెప్పండి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే ఇక్కడ, ఏది పెడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి బదులు లేదురా.